Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేనంటే కాదు నేను. వైసీపీలో పవన్కు ఫుల్ డిమాండ్. వచ్చే ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ మధ్యనే సినీ నటుడు, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ మాట్లాడుతూ పవన్పై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక పోయిన ఎన్నికలలో భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో పవన్ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి వచ్చే ఎన్నికలలో కూడా పవన్ తమపైనే పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్లు విసిరారు. అంటే రాబోయే ఎన్నికలలో పవన్పై పోటీ చేయడానికి ఇప్పటికీ వైసీపీలో నలుగురు రెడీగా ఉన్నట్లు అర్థమవుతోంది. భవిష్యత్తులో ఇంకెంతమంది రెడీ అవుతారో తెలియదు. అసలు ఇంతమంది పవన్పై పోటీకి ఎందుకు రెడీ అవుతున్నట్లు? వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే పవన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నట్లే ఉంది. పోయిన ఎన్నికలలో అంటే గుడ్డెద్దులాగా ఎన్నికల గోదాలోకి దూకి జనసేన దెబ్బతింది వాస్తవమే. అంతేకాని వచ్చే ఎన్నికలలో కూడా అదే పద్ధతిలో ఎన్నికల్లోకి దిగుతుందని అనుకోవడం తప్పు. ఒంటరిగా పోటీ చేసినా బీజేపీతో మాత్రమే పొత్తుతో ఎన్నికలకు దిగితే పోయిన ఎన్నికల రిజల్టే రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విషయాన్ని పవన్ గ్రహించారు. అందుకనే బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తుకు రెడీ అయిపోయారు. టీడీపీ జనసేన కలిస్తే వచ్చే ఎన్నికలలో గెలుపు ఖాయమని కొందరు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఎంతమంది కలిసినా తమ విజయానికి ఎలాంటి ఢోకా లేదని జగన్మోహన్ రెడ్డి అండ్కో బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఇంతమంది పవన్పై పోటీ చేయడానికి రెడీ అవ్వడం ఆశ్చర్యంగానే ఉంది. వీళ్ల ప్రకటనలను బట్టి వైసీపీలో పవన్కు బాగా డిమాండ్ ఉన్నట్లే అనుకోవాలి. ఇందుకింత డిమాండ్ అంటే పవన్పై ఎవరు పోటీ చేసినా ఈజీగా గెలుస్తారని అంచనా వేసుకుంటున్నట్లున్నారు. పవన్ ఎక్కడ పోటీ చేసినా కాపుల్లో ఒక సెక్షన్ ప్లస్ నాన్ కాపులంతా పవన్కు వ్యతిరేకంగా ఓట్లేస్తారనే ప్రచారం జరుగుతోంది. బహుశా దీనిని దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ నేతలు ఇంతమంది పవన్పై పోటీకి సై అంటున్నట్లున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.